కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ఆత్మగౌరవంతో నిలబడాలని చెప్పి మనం ఇవాళ 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి ఎక్కడ కూడా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతినకుండా ఎక్కడ రోడ్డు పడకుండా మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. నాడు సమైక్య పాలకులు రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఇవాళ ఎక్కడ నేను ఈ చట్టాన్ని అమలు చేయకపోతే నా పదవి ఊడిపోతుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క 7.5 లక్షల ఉద్యోగుల పెన్షన్ హక్కును ఆ రోజు కేంద్రానికి తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి అయ్యిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాంట్రిబ్యూటర్ పెన్షన్ సిస్టమ్ అనేది ఇలా జీవోలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ఇలా అనేకమైనటువంటి మార్పులు కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటి నిర్ణయాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఇలా సిపిఎస్ గురించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగకూడదని ఇలా మా ఉద్యోగస్తులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకని ఇలా ముఖ్యమంత్రి గారు మరి వెంటనే ఉద్యోగుల సమస్యల పట్ల దృష్టి సారించి ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారో తప్పకుండా ఆ సమస్యల పట్ల దృష్టి సారించాలని కోరుతాం. ప్రజలకి త్వరగా పాజిటివ్గా స్పందించే విధంగా మా ఫోర్స్లందరినీ కూడా మా ఫోర్స్ మొత్తంని కూడా తయారు చేయడం ఒకటి, రెండవది పూర్తిగా నేరాలని నిరోధించడం, వాటికి ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ప్లాన్స్ వేసుకోవడం. అట్లాగే మీ అందరికీ తెలుసు తెలంగాణలో వరంగల్ 2వ అతి ముఖ్యమైనటువంటి పట్టణం. మరి ప్రభుత్వం కూడా ఈ పట్టణాన్ని హైదరాబాద్ లెవెల్గా ఇండస్ట్రియల్గా కానివ్వండి, ఐటీ సెక్టర్లు కానివ్వండి డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మరి పట్టణము ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, చాలామంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మరి పట్టణం కూడా గ్రోత్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ముందస్తుగానే ట్రాఫిక్ ఇంకా ముందు ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ప్రణాళికలు రచించాలి. అట్లాగే మహిళల భద్రత, పిల్లల భద్రత అవన్నిటి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. హైదరాబాద్ లెవెల్లో సిటీ మన వరంగల్ సిటీని కూడా సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా, నేరరహిత పట్టణంగా, శాంతి భద్రతల నిలయంగా, ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిటీగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. మరా ఏ మొడగుట్ట రస్తా నయ్యే క్యాబినే అమరా మొడగుట్టేసే ఆ జానా బోత బోత్ ముష్కిల్ వరా కడిపికొండసే దర్గాకు రోడ్ దాల్తం బోలే అప్తకు రోడ్ బి నైదాలే పిరి ఐసా ఫుట్ వర్ దాల్తి బోలే అప్తకు ఫుట్వర్ బి నైదాలే ఆమెకు ఆనా జానా బోత బోత్ ముష్కిల్ వరసే ఏ క్యా పేషెంట్ అంకు లేని జానా ఆనా పిరు బచ్చేలో స్కూల్ జాకో ఆనేకెళ్ళి బోత్ తక్లీఫ్ వరా సార్ ఉస్కిలే అమరకు ఓట్ ఎలక్షన్ కి టైమ్ మే ఆకో అమరకు ఓటాన్ దాలో బోల్కో ఇమే ఆమె రోడాన్ కర్తే ఏ కర్తే ఓ కర్తే బోల్కో పూరా సునాధే రైతే మగర్ ఏ కామ్ బి నై కర్రే సార్ వైసా నై కర్నా అమరకు కామ్ కర్కో బతాదేనా అవి ఏ వార్తో అమరకు ఎలక్షన్ కి టైమ్ మే ఆకో అమరకు ఓట్ దాల్ బోల్కో బోలే జబు ఆమె క్యా బోల్తే కి దేఖో తుమ్లో అంకో కైక్ బోల్తా వైసా పూచ్నే కే జబు ఆమె పూచ్నే కే కామా బి తుమ్లో అవి కర్నే కే రైతానా జరూరత్ రైతానా అమరా కామా నై కర్రే మగర్ తో ఆప్కుతో ఓట్ డాలనే కే లియే తుమ్ లోగో తో పూచ్ రే అవు ఓట్ డాలనే కే చలే జాతే ఫిర్ ఆప్ తక సూరత్ బి నై బతా రే సర్ తమ మాకు రైల్వే ట్రాక్ వెనకాల మాకు 40 ఉంటే లైన్స్ వెనకాల మాది ఒకటి చిన్న గ్రామం ఉంటది. ఆ గ్రామం గురించి మేము ప్రతిసారి మాకు ఎవరి జ్వరాలు వచ్చినా ప్రెగ్నెంట్ తోటి ఉన్నా మాకు ఏదన్నా రోగాలు వచ్చినా కూడా ఈ బండ్లు అడ్డమైనప్పుడు మేము బస్సు అది మంచాల పండుకోబెట్టి ఎత్తుకొని వచ్చిన కొన్ని టైంలలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
అట్లా కాకుండా మాకు బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ చేయాలి, 5 సంవత్సరం ఒకసారి అది ఓట్ల గురించి వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఆ బ్రిడ్జ్ గురించి మాకు ఇంకేం తెలుస్తలేదు. కొంచెం మాకు రోడ్డు కూడా వేయాలి, అట్లా కడిపికొండ నుంచి వెళ్ళి దర్గా కూడా మాకు రోడ్డు వస్తుంది అన్నారు. ఇప్పుడు మాకు కూడా రోడ్డు లేదు. ఎంతమంది చైర్మన్ వచ్చినా, ఎంతమంది మున్సిపల్ కమిషన్లు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నో సార్లు పేపర్లో పడ్డది, టీవీలో వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఎవరు రావడం లేదు, చేయడం లేదు. పక్క డ్రైనేజ్ వాటర్, పక్క చెత్త, రాత్రి పగలనుకుంటే ఇక్కడ మూత్రం దొరికిపోతారు. పబ్లిక్ పార్క్ కూడా ఆగమైపోయింది. పబ్లిక్ పార్క్ లో మొత్తం విచారణ ఉన్నారు. నీళ్ళు ఒక్క వాన పడితే ఇంట్లోనే వస్తాయి నీళ్లు, ఇంట్లోకే వస్తాయి ఇల్లు, మునుగుద్ది నీళ్లు. ఏం చేయాలి? ఈ కాలువలు లేవా, మన్ను లేవా, ఏమి లేవా, ఏం చేయాలి? బాంచను మేము దోమలకు ఏడ్తాము, ఈలకు ఏడ్తాము, కుక్కలు, మరి పందులు వచ్చి కూడా ఇంట్లోనే వస్తాయి. ఇక ఏం చేయాలి? మేము ఏం చేయాలి బాంచని? మీరు ఎవరన్నా అధికారులకు చెప్పారా? ఎవరికి చెప్పలే, ఎవరు వస్తానని చెప్పాలి బాంచను. ఎవరు వస్తలేరు. లోరంలో ఇటు ఇటు రానేరారు, వాళ్ళు రానేరారు. ఎవలో ఎమ్మో ఎవలో వాళ్ళు అత్తనే లేరు.